ಅವತರಣ ಸಮಾರಂಭಾಂ ವ್ಯಾಸ ಶಂಕರ ಮಧ್ಯಮಾಂ ಅಸ್ಮದಾಚಾರ್ಯ ಪರ್ಯಂತಾಂ ವಂದೇ ಗುರು ಪರಂಪರಾಂ. ತೂರ್ಪು ದಿಕ್ಕಿಗೆ ಅವರ ಅಧಿಪತಿ ಇಂದ್ರುಡು, ದಕ್ಷಿಣ ದಿಕ್ಕಿಗೆ ಯಮುಡು, ಉತ್ತರ ದಿಕ್ಕಿಗೆ ಕುಬೇರುಡು, ಚಾಲಾ ಬಾಗುಂದು, ಪಶ್ಚಿಮ ದಿಶಕ್ಕೆ ವರುಣುಡು, ವರುಣ ದೇವುಡು. ಇಪ್ಪುಡು ನಾಲ್ಕು ದಿಕ್ಕುಲೇ ಕದಾ. ಇಪ್ಪುಡು ದಿಕ್ಕುನ ಎಲ್ಲ ನಿರ್ಣಯಿಸ್ತಾರು ಅದು ಕೂಡ ಚೆಪ್ಪಣ್ಣಿ. ಸೂರ್ಯುಡು ಎಟು ಉದಯಿಸ್ತಾಡೋ ಅದೇ ತೂರ್ಪು. ಕನಕ ನುವ್ವು ಉದಯಿಸೇ ದಿಕ್ಕು ಚೂಸ್ತೇ ಮಿಗಿಲಿನ ದಿಕ್ಕುಲನ್ನೀ ನಿರ್ಣಯಿಂಪಡ್ತಾಯಿ. ನುವ್ವು ಲೇಕಪೋದೇ ದಿಕ್ಕುಲಿಗೆ ದಿಕ್ಕುಲೇದಯ್ಯಾ ನಡಕಡ. ನನ್ನ ದಿಕ್ಕುಲಿಗೆ ದಿಕ್ಕೆವರು ಸೂರ್ಯ ಭಗವಾನುಡು. ಮುಖ್ಯಂಗಾ ಆಧ್ಯಾತ್ಮಿಕ ಸಾಧನೆಗೆ ತೂರ್ಪು ಉತ್ತರಮಲು ಮಾಂಗಳಿಕ ದಿಕ್ಕುಲು. ದಕ್ಷಿಣ ದಿಕ್ಕು దాని ప్రాధాన్యం దానికుంది. అదేవిధంగా పశ్చిమ దిశ దాని ప్రాధాన్యం దానికున్నది. సాయం సంధ్య చేసేటప్పుడు పశ్చిమ దిశ వైపు తిరగాలి. కానీ నాలుగు దిక్కులు ప్రధానమైన కదా. ఒక్కొక్క దిక్కులో ఒక్కొక్క రకమైన శక్తి మనకు వస్తూ ఉంటుంది. అది ఋషులు గమనించారు సూక్ష్మ విజ్ఞానాన్ని. అందుకు ఒక్కొక్క దిక్కులో ఉన్న భగవంతుణ్ణి మనం ఆరాధన చేస్తున్నాం. ఇప్పుడు ఈ శ్లోక పాదాన్ని మళ్ళీ వెనక్కి వెళ్ళండి. మహేంద్ర ఏ దిక్కు? తూర్పు దిక్కుకు అధిపతి అయిన సూర్యశక్తి. ధనదహ ధనములు ఇచ్చువాడు ఎవరండి? కుబేరుడు. ఆయన ఎవడు మర్చిపోగలడు? ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ అంతా ఆయనది. ఆయన దిక్కేది ఉత్తరం. ధనదహ కాలహ యమహ రెండు ఒకటి స్వరూపమే, కాలము యముడు. యముడు దిక్కేది దక్షిణ దిశ. సోమహ అపాంపతి రసస్వరూపుడు జలములపతి అయిన వరుణుడు ఎక్కడుంటాడు? పడమటి దిశ. ఇప్పుడు పరిశీలించండి. తూర్పు ఉత్తరము దక్షిణము పడమరము నాలుగు దిక్కులు ఈ పాదంలో పెట్టాడు అగస్త్య మహర్షి. చూసారా ఎలా పెట్టాడో లలిత మన ఆదిత్యగురుదేవాన్ని ఎలా సమకూర్చాడు చూడండి. ఆశ్చర్యం కలగట్లేదు? ఏ మామూలు పేర్లు అనుకున్నారా? ఇంత సక్రమంగా రచింపబడుతున్నాయి. కనుక ఆయా దిశలయందు ఉన్న అధిపతుల పేర్లు చెప్తున్నాడు. అధిపతులు అంటే ఆ దిశలలో పనిచేసే సూర్యశక్తి విశేషము. పశ్చిమ దిశలో పనిచేసే సూర్యశక్తి పేరు వరుణుడు. అక్కడికి వెళ్ళగానే రాత్రి ప్రారంభమవుతుంది. రాత్రి చల్లదనానికి ఆర్ద్రతకి ప్రధానం. అందుకే సాయంకాల సంధ్యలో వరుణోపస్థానం చేస్తాం మనం ఇక్కడ. ఇమం హే వరుణశ్రుధి వరుణుడు అప్పుడు పశ్చిమ దిశలోకి వెళుతున్నాడు. ఇది చేర్చినటువంటి క్రమం మనం పరిశీలిస్తే కనుక ఇక్కడ ప్రారంభించినప్పుడు దిక్పాలక వ్యవస్థని ఈ శ్లోకంలో చెప్తున్నాడు. దేవతా వ్యవస్థలో మొదట బ్రహ్మాచ విష్ణుశ్చ శివ స్కంద ప్రజాపతికి చెప్పాక దిక్పాలకుల్ని చెప్తున్నారు. అంటే దిగ్దేవతల్ని నిత్యము నమస్కరించుకోవాలి. ప్రధానంగా ప్రతివారు చేయవలసిన దిగ్దేవత నమస్కారం, నవగ్రహ నమస్కారం అండి. ఇవి మాత్రం మర్చిపోరాదు ఎప్పుడు కూడా. ప్రాతకాలం లేచిన వెంటనే దిగ్దేవతలు నమస్కరించుకోవాలి. ఎందుకంటే ఏ దిక్కు వెళ్ళినా ఆ దిక్కు యొక్క దేవత మనల్ని అనుగ్రహించాలి అంటే దిగ్దేవతలు నమస్కరించుకోవాలి. అందుకే నమ ప్రాచ్యే దిశే యాశ్చ దేవతాహ అంటూ మంత్రం చదువుతారు ఉపాసనలో. అందరూ అలవాటు చేసుకోండి. ఇక్కడ దిగ్దేవతలు నమస్కరించుకోండి. ఇక్కడ ప్రధానంగా నాలుగు చెప్పారు కానీ మిగిలిన నాలుగు వదలక్కర్లే. బాటను కూడా స్మరించుకోవచ్చు. స్మరించుకుంటే ఇంద్రునికి, అగ్నికి, యమునకు, నిరుతికి, వరుణునికి, వాయువునకు, కుబేరునికి, అలాగే ఈశానునికి నమస్కారము. ఎనిమిది దిక్కుల్లో ఉన్న దేవతలను మనం చెప్పుకున్నాం. పై దిక్కుకు అధిపతి ఆకాశ దేవత, క్రింది దిక్కుకు అధిపతి భూదేవి. మొత్తం పది దిగ్దేవతల్ని వాళ్ళ మనం నమస్కారం చేసుకున్నాం. సూర్యుడికి నమస్కారం చేసి ప్రదక్షిణ క్రమ నమస్కారం చేయాలని చెప్పుకున్నాం కదా. ఎందుకు ఆ ప్రదక్షిణ క్రమ నమస్కారం? ఆయా దిగ్దేవతలకు నమస్కారం. ఊరికని గుండ్రంగా తిరగడం కాదు. ఆయనే ఒక్కొక్క దిక్కులో ఒక్కొక్కలా శక్తిని ప్రసరిస్తున్నాడు అని చెప్పి నమస్కరించాలి. కనుకనే సృష్టిస్థితలయ కారకులైనటువంటి బ్రహ్మ విష్ణు రుద్రుల్ని ప్రస్తావన చేసి, ఆ తర్వాత సేనాపతిని చెప్పి, ప్రజాపతుల్ని చెప్పి, తర్వాత దిగ్దేవతలకు నమస్కారం చేస్తున్నారు. ఇంత అందమైన క్రమం మనకి కనబడుతోంది ఇక్కడ. ఇప్పుడు చూస్తే ఆదిత్యహృదయం అద్భుతమైన పొయిట్రీ అనక తప్పదు కదా. ఎక్కడైతే ఒక రమ్యమైన భావన, ఒక ఔచితీయవంతమైన కూర్పు ఉంటుందో దాన్ని మనం కవిత్వం అనాలి. ఎంతకంటే కవిత్వం మరేముంటుందండి ఇక్కడ. ఇలా దిక్పాలకులను చెప్పారు. దిక్పాలకుల రూపంలో ఉన్న సూర్యుడికి నమస్కారం చేస్తూ పితరో వసవసాధ్యాహ్యస్వినౌ మరుతో మనుహు. ఇప్పుడు చెప్పబడుతున్నవి మరికొందరు దేవతల వ్యవస్థ. దేవతలను ఆరాధిస్తే కొత్తగా ఏదో వస్తుంది అనుకోవద్దు. ఆరాధించకపోతే మాత్రం పాపం వస్తుంది. పితరహ పితరహ అంటే పితృదేవతలు. పితృదేవతల రూపంలో ఉన్న సూర్యునికి నమస్కారం. అన్నిటికీ సూర్యుడికి అనుబంధం. ఎందుకంటే ఏ దేవత అయినా మనకు సూర్యుడి ద్వారానే రావాలండి. ఇక్కడ సర్వదేవతాశక్తి సూర్యుడి నుంచి మనకు వస్తుంది కనుక నువ్వు సర్వదేవతలకి నమస్కారం సూర్యుని ద్వారానే అందించాలి. గనక మనం సూర్యభగవాన్ ఎందుకు పితృదేవతలు నమస్కరిస్తున్నాం. పితృదేవత అనే ఒక వ్యవస్థ ఉంది. పితృదేవత వ్యవస్థ
అంటే ఆ పితృదేవతల పేర్లు ఉన్నాయి, 33 పితృదేవతా గణాలు ఉన్నాయి. ఆ పితృదేవతా గణాల్లో కూడా దేవపితరులు, మానవ పితరులు, దానవ పితరులు, గంధర్వ పితరులు అని పితృదేవతా వ్యవస్థలు ఉన్నాయి. అసలు దేవతారాధన కంటే పితృదేవతారాధన అత్యంత ప్రధానము అన్నారు. అందుకే దేవుళ్ళని పూజించడం కంటే పితృదేవతలను పూజించడం అత్యంత ప్రధానం. పితృదేవతలు అంటే ఎవరో క్లుప్తంగా మనం తెలుసుకుందాం. పితృదేవతలు అనే వ్యవస్థ ఒకటి ఉంది, వాళ్ళకి వేదము అనేక పేర్లతో చెప్పింది. అగ్నిష్వాక్తులు, బార్హిషదులు, సోమపులు, ఆజ్యపులు. చూశారా ఎంత వ్యవస్థ, ఎంత వ్యవస్థ కలిగినది. ఈ పితృదేవతలు ఏం చేస్తారయ్యా అది కూడా తెలియాలి కదా. ఒక జీవుడు మరణించిన తర్వాత వాడి కర్మకి అనుగుణమైన శరీరం ఏది ఇవ్వాలో వాళ్ళు నిర్ణయిస్తూ ఉంటారు. ఇక్కడ వాళ్ళ ఇష్టానుసారం కాదు, ఒక డిపార్ట్మెంట్. అలాగే ఈ శరీరంలో నువ్వు కర్మలు చేసావు అదొక్కడే నీకు తెలుసు, కానీ కర్మలకి తగ్గ మరొక శరీరం ఏదో నీకు తెలియదు. ఇవన్నీ రికార్డు చేసి దీనికి తగ్గ శరీరంలోకి నీకు పంపించేటటువంటి వ్యవస్థ పేరు పితృదేవతా వ్యవస్థ. ఇది చాలా ప్రధానమైనది. అందుకే ప్రతి వాడికి కూడా పితృదేవతలతో అనుబంధం ఉంది. వారి అనుగ్రహం వల్లనే నీ కర్మకు తగ్గ శరీరాలు దొరుకుతాయి. కానీ ఎవడి కర్మకి ఏ శరీరం ఇవ్వాలి, ఎక్కడుంచాలో పితృదేవతలకు తెలుసు గనక నువ్వు వాళ్ళని కానీ ఆరాధన చేసినట్లయితే నీ తండ్రి, తాత, ముత్తాత ఎక్కడున్నా వారికి నువ్వు ఇచ్చినది అందిస్తారు వాళ్ళు. ఇది తెలుసుకోవాల్సిన ప్రధానమైన లక్షణం. అందుకే పితృదేవతల ఆరాధన అనగా ఇందాక చెప్పినటువంటి 33 గణాలను పూజించడం. కానీ వాళ్ళు ఎప్పుడు సంతోషిస్తారంటే నీ తండ్రిని, నీ తాతని, నీ ముత్తాతని, అదే నీ తల్లిని, ఆ తల్లికి అత్తగారిని, ఆవిడకి అత్తగారిని పూజిస్తే. ఇది పితృదేవతలు. పితరులు అంటే తండ్రులు అని కాదు, తల్లి తండ్రి కలిపి పితృశబ్దం సంస్కృతంలో. కానీ పితృదేవత ఆరాధన అంటే తెలిసింది కదా. ఇక్కడ మనం పూజిస్తున్నది మన తండ్రిని, మన తాతని, మన ముత్తాతని అయినప్పటికీ కూడా వీళ్ళని మనం ఆరాధిస్తే చూసి సంతోషించేది వాళ్ళు. వాళ్ళు అనుగ్రహిస్తారు, అనుగ్రహించి నిజంగా మీ తండ్రి, తాత, ముత్తాత ఎక్కడున్నా అందిస్తారు. ఈ పితృదేవత వ్యవస్థ అంతా ఎక్కడ పనిచేస్తుందో తెలుసా, ఆ సూర్యుడి కిరణాలలోంచి ఈ దేవతా పితృదేవతలు అందరూ ప్రసరిస్తూ ఉంటారని ఒక ఆశ్చర్యకరమైన అంశం. ఇది తెలియగానే రేపు సూర్యుడిని చూస్తూ ఒళ్ళు పులకించిపోవాలి. మామూలుగా కనబడే కాంతిలో ఎంత శక్తి ఉందా అని ఆశ్చర్యం కలుగుతుంది మనకి. ఇక్కడ అలా వస్తున్న వ్యవస్థలో పితృదేవతా వ్యవస్థ ఒకటి. ఈ పితృదేవతలందరికీ మూలంగా సూర్యభగవానుడు 3 రూపాలతుంటాడు, వసురుద్రాదిత్యులు. ఇదంతా పితృదేవతా వ్యవస్థ. అందుకే సూర్యభగవానుడికి నిత్యం మనం నమస్కారం చేసుకుంటూ నిత్యం మన తల్లిదండ్రులు నమస్కరించుకోవాలి. కనీసం మన తల్లి, తండ్రి, తాతల్ని నమస్కరించుకోవాలి. ఎవరి ద్వారా? సూర్యుడి ద్వారా. ఆయన ద్వారానే ఏ దేవతకైనా అందుతుంది, పితృదేవతలకైనా. అందుకే సూర్యుడికి నమస్కారం చేసినప్పుడు దేవతాభ్యో పితృభ్యశ్చ నమో యోగిభ్యయేవచ. అలాంటి పితృదేవతా వ్యవస్థ ఆ రూపం కూడా సూర్యభగవాను యందు మనకు కనబడుతున్నది. ఇది గ్రహించి అందుకే సూర్యుడి యొక్క ఏ కాలంలో ఏ దేవతాశక్తి ఉంటుందో శాస్త్రం చెప్తుంది. ఇది ఆశ్చర్యకరమైన అంశం అండి. ఇక్కడ అది గ్రహించవలసిన అంశం. సూర్యుడు ఉదయించిన దగ్గర నుంచి అస్తమించే వరకు, ఇంకా మాటకొస్తే మరుసటి రోజు ఉదయించే వరకు కూడా ఏ ఏ ముహూర్తంలో సూర్యుడికి ఏ ఏ పేరు చెప్పాలో వేదం చెప్పింది మొత్తం. అంటే రాత్రికి కూడా సూర్యుడి పేర్లు ఉన్నాయట. అంటే రాత్రి సూర్యుడు ఉండడు కదండి అనకూడదు, ఉంటాడు అక్కడ కూడా. అంటే మనకి ఇప్పుడు ఇక్కడ సూర్యుడు కనబడట్లేదు, ఉన్నాడా లేదా, కానీ సాయంత్రం వరకు సూర్యుడు ప్రసరింపజేసిన శక్తి మనకి రాత్రి వేళల్లో కూడా క్రమంగా మార్పులు చెందుతూ ఉంటుంది అని చెప్పారు. ఇక్కడ ఒక్కొక్క కాలంలో సూర్యుని యందు ఒక్కొక్క దేవతాశక్తి జాగృతమవుతుంది. కనుక ఆ సమయంలో ఆ దేవతా సంబంధమైన కార్యం చేస్తే దానికి ప్రయోజనం. అదొక రహస్యం. అందుకే సూర్యుడు ఉదయించేటప్పుడు చేయవలసిన పూజా విధానాలు వేరు, ఉదయ వేళల్లో మనం దేవతలను ఆరాధించాలి, మధ్యాహ్న కాలంలో పితృదేవతలు సూర్యభగవాను యందు ప్రసరిస్తూ ఉంటాయి, ఆ శక్తులు అప్పుడొస్తాయి. అందుకే ఆ సమయంలో అపరాహ్న కాలంలో పితృదేవత పూజ చేయాలి. అలా ఏ క్షణంలో, ఏ గడియలో ఏ శక్తి ఉందో గుర్తించి ఆ శక్తిని ఎలా ఆరాధించాలో చెప్పినటువంటి భారతీయ మహర్షులకు నమస్కారం. ఈ విజ్ఞానానికి దండాలు దండాలు దండాలు. ఇక్కడే వచ్చింది కనుక మరొక రహస్యం కూడా చెప్పుకోవాలి. సూర్యుడు ఉదయించిన దగ్గర నుంచి 40 నిమిషాల కాలం ఉషక్కాలం అన్నాం. ఈ ఉషక్కాలంలో మన ఊపిరి 600 మార్లు తీస్తా అంట. ఏమి లెక్క కట్టారండి? అంటే మనలో తిరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసాలకి సూర్యశక్తికి లింక్ పెట్టేశారు మొత్తం. ఉదయం నుంచి మళ్ళీ ఉదయం వరకు 21,600 శ్వాసలు తీస్తాట మానవుడు. ఉదయించిన దగ్గర నుంచి 600 శ్వాస కాలం ఏదైతే ఉందో అది చాలా ముఖ్యం. ఆ కాలంలో సూర్యభగవానుడి యందు ప్రాణశక్తి చాలా ఉద్దీపనంగా ఉంటుంది. అంటే ప్రాణశక్తి పొందాలి అంటే ఆ సమయంలో ఆరాధన చేయాలి. ఇక్కడ ఈ ప్రాణములకు వాయువులని పేరు, వాటికి మరుత్తులని పేరు. ఇవి 49 మంది ఉంటారు.
ఈ 49 మరుద్గణాల శక్తి ఆ కాలంలో బాగా ఉంటుందండి. ఆ మరుద్గణములను ఆరాధించితే వచ్చే ఫలితం కావాలి అంటే, ప్రాణశక్తి రావాలంటే మరుద్గణపతే గణపతి. అందుకు ఆ కాలం గణపతికి. కానీ ఉదయించిన తర్వాత మొట్టమొదట 40 నిమిషాలు గణపతికి కదా. కనుక రోజులు మొదలువాడేవాడు గణపతి, కనుక ఆది పూజ్యుడెవడు గణపతి. పరిశీలించండి, ఆ కాలంలో మరుత్తులు, అది మరుద్గణపతి. ఈ మరుద్గణ స్వరూపాన్ని మారుతి హనుమంతుడు, అదే స్వరూపము. అది గణపతి హనుమంతుడు ఉపాసన అంత విశేషమైనటువంటి రహస్యం. ఆలోచిస్తుంటే ఎన్ని కనబడతాయో. అందుకే ఉదయభానుని ఫలమని నమ్మి హనుమంతుడు ఎగరడం వెనకాల ఉన్న కథలో ఉన్న రహస్యం మరుద్గణపతిని చెప్పడమే. మొత్తానికి సూర్యభగవానుడికి ఆయా కాలములు చెప్తూ పితృదేవతల కాలాన్ని చెప్పుకున్నాం. పితృదేవతల రూపంలో ఉన్న సూర్యభగవానుడికి నమస్కారం. పితరహ. ఇప్పుడు మరొక దేవత వ్యవస్థంది, వసువులు. వసువుల గురించి మనం వింటూ ఉంటాం. భారతంలో కూడా అష్టవసువులు వస్తారు. అందులో ఒకడేగా మహానుభావుడు భీష్ముడు. ఆయన చిత్రం ఏంటంటే, అందులో ఒక వసువు దేవవ్రతుడు, మిగిలిన 7 వసువుల తేజస్సు అంశలుగా కలిసి ఉన్నాయి ఆయనలో. అందుకు భీష్ముడు సర్వవసు తేజం. ఇలా మనం భారతాన్ని కానీ రీసెర్చ్ చేస్తే ప్రతి పాత్ర అంతరిక్షంలో ఉన్న ఒకనొక దేవతా వ్యవస్థ యొక్క స్వరూపమే. కానీ వసువులనే దేవతలు మనకున్నారు. ఈ వసువులు అనుగ్రహం కూడా మనకు కావాలి. వసువులు అంటే, వసు అంటే సంపద. సృష్టిలో మనకు సంపదలు ఇచ్చేటటువంటి దేవతల డిపార్ట్మెంట్ వసువులు. ఈ వసువుల పేర్లు చూడండి, ప్రతిదాని పేర్లు కూడా చెప్పారంటే ఎంత విశేషం ఉన్నదో. మొత్తం 8 వసువులు. ఈ 8 వసువులు ఎక్కడ పనిచేస్తారో కూడా చెప్పింది. ఇంత నాలెడ్జ్ అండి, దేవతా విజ్ఞానం. వాళ్ళు ఎక్కడ పనిచేస్తారంటే అగ్ని, పృథ్వీ, వాయువు, అంతరిక్షం, ఆదిత్య మండలం, దివి, అదేవిధంగా శుక్రుడు, చంద్రుడు, నక్షత్రాలు ఎందు పనిచేస్తూ ఉంటారు. ఎవరు? వసువులు. కానీ వసువుల రూపంతో ఉన్న ఆదిత్యునికి నమస్కారము. అనగా 8 నమస్కారం అయిపోయింది ఇక్కడే ఒక్క ఈ శ్లోకంలో. అందుకే ఆదిత్య ఉదయం చదివితే సర్వదేవతలకు నమస్కరించినట్లే వసువులు. తర్వాత సాధ్యాహ, సాధ్యులు. సాధ్యులు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారంటే బ్రహ్మముఖం నుంచి వచ్చారు వీళ్ళు. సాధ్యులు వీళ్ళు ఎంతమంది అంటే 12. వీళ్ళని సాధనాత్ ప్రాప్యాహ సాధ్యాహ అన్నారు. సాధన వల్ల దొరుకుతారు వీళ్ళన్నారు. సాధ్యులు అంటే వీళ్ళు పని ఏమిటి అంటే, ఎవడు ఏ సాధన చేస్తున్నాడో వీళ్ళు రికార్డు మొదలు పెడతారండి. వీళ్ళు బ్రహ్మ ముఖం నుంచి వచ్చారు. ముఖం శబ్దస్థానం, మంత్రస్థానం. అందుకే వీళ్ళు మంత్రానికి ప్రధానమైనటువంటి వాడు సాధ్యులు. అంటే సూర్యకిరణాల ద్వారా ఎంత వ్యవస్థ నడుస్తుందో చూడండి. ఈ సాధ్యులు కూడా సూర్యకిరణాల్లో వచ్చి గమనిస్తుంటారు మనం అందరినీ ఇక్కడ. ఈ సాధ్యుల పేర్లు ఒక్కసారి తెలుసుకుందాం. 12 సాధ్యులు, వాళ్ళ పేర్లు కూడా శాస్త్రంలో చెప్తున్నారు. అవి మను, మంత, ప్రాణద, చేతయాన, వీర్యవాన్, విత్తి, జయ, నయ, హంస, నారాయణ, ప్రభవ, విద. మొత్తం 12. వీళ్ళని సాధ్యదేవతలు అంటారు. చూసారా ఒక్కొక్క నామం లోపల ఎంత విశేషముందో. రేపు మనం పితరో వసవ సాధ్యాహ అన్నప్పుడు, చదివేటప్పుడు రేపు సూర్యుడు భగవాన్ దగ్గర పేర్లు గుర్తుండకపోయినా 8 వసువుల రూపం నువ్వే స్వామి, 12 సాధ్యులు నువ్వే స్వామి అని నమస్కారం చేయగలిగితే ఆ దేవతల రూపంలో కూడా సూర్యభగవానుడు మనల్ని అనుగ్రహిస్తాడు. పితరో వసవ సాధ్యాహ. ఆడు తర్వాత చూపిస్తున్నారు అశ్వినౌ, అశ్విని దేవతలు. అశ్వినం అంటే ద్వివచనం. అశ్విని దేవతలు ఎంతమంది? 2 అశ్విని దేవతలు. వాళ్ళ పేర్లు చూడండి ఎంత బలేగుంటుందో. వాళ్ళు ఎవరయ్యా అంటే సూర్యుడు కొడుకులని కథ ఉంది మనకి. అశ్వము అనగా గుర్రం. సూర్యునికి ఒక భార్య ఉంది, సంజ్ఞాదేవి అనేటువంటి ఆవిడ. ఆవిడ గుర్రం రూపం ధరించి అడవిలోకి వెళ్ళిపోయింది ఒకసారి. అప్పుడు సూర్యభగవానుడు వెళ్ళాడు. అప్పుడు పుట్టిన వాళ్ళిద్దరు అశ్విని దేవతలు అని కథ ఉంది. ఈ కథలన్నీ పురాణాల్లో మనకు సంకేతవాదాన్ని చెప్తే, ఎందుకంటే జ్ఞానాన్ని చెప్తే సామాన్యులకు అర్థం కాదని పురాణవేత్త తెలుసుకుని జ్ఞానాన్ని కథల రూపంలో అందించాడు. కనుక పురాణాల్లో కనబడే కథలన్నీ జ్ఞాన సంకేతాలు. ఆ పేర్లను కొంచెం అర్థం చేసుకున్నా మనకు అర్థం తెలిసిపోతుందండి. అశ్వ, ఇప్పుడు మాట వచ్చింది కనుక అశ్వ అంటే కిరణం అని అర్థం. మరి గుర్రాన్ని అంటారేని? సూర్య కిరణాల పేర్లు జంతువులకు పెట్టారు కానీ వీటి పేర్లు వాటికి పెట్టలేదు. తెలుసుకోండి ఇక్కడ. అశ్వము అంటే సంస్కృతంలో అసు వ్యాప్తవు అనే ధాతువు నుంచి అశ్వశబ్దం వచ్చింది. ఆసు కవిత్వం అనే మాట విన్నారు కదా. ఆసు అంటే వెంటనే, అదే అక్కడ. అంటే వెంటనే వ్యాపించగలిగే వేగానికి అశ్వం అని పేరు. మహావేగంగా వెళ్ళేదానికి అశ్వం అని పేరు. ఇప్పుడు గుర్రానికి అశ్వం అని పేరు ఎందుకు వచ్చింది తెలిసింది కదా. ఇది కిరణానికి పేరుట. కనుక సూర్యకిరణములు అశ్వములు. ఆ సూర్యకిరణములు అంటే సూర్యుడి నుంచి కిరణాలకు దూరం లేదుగా. ఎంత దూరమైనా వెళ్ళగలిగే సూర్యకిరణాలు అశ్వములైతే అశ్వముల్లోంచి వచ్చే రోగహరణ శక్తి అశ్విని. అది తెలుసుకోవాల్సిన అశ్విని దేవతలు అంటే సూర్యకిరణాల్లో ఉండే రోగహరణ శక్తులు.
ఉన్నాయో లేదా సూర్యుల్లో రోగహరణ శక్తులు. సూర్యశక్తి మన శరీరంపై పడేటట్టు సంచరించకపోతే సర్వధాతుల్లోనే దెబ్బతింటాయి. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అందుకే సూర్యభగవానుడి కిరణాల్లోని అశ్వినీ దేవతలు ఉంటారు. ఇది తెలుసుకుని నమస్కారం చేస్తే, ఈ నామంతో నమస్కరిస్తే మనకు ఆరోగ్యం బాగుంటుంది. ఒక్కొక్క నామంతో నమస్కారం ఒక్కొక్క ప్రయోజనం. ఇప్పుడు ఈ నామంతో నమస్కరిస్తే ఆరోగ్యం బాగుంటుంది. ఎందుకు అశ్వినీ దేవతలకి పేర్లు ఉన్నాయి తెలుసా? ఎంత అందమైన పేరు, వేదం చెప్పింది. రెండు పేర్లు అశ్వినీ దేవతలకి, నాసత్య దస్రా, రెండు పేర్లు చూడండి. ఇది మెడికల్ డిపార్ట్మెంట్ మొత్తం మెడిసిన్ ఉంది ఇందులో. ఎందుకంటే మెడిసిన్ రెండు భాగాలుగా ఉంటుంది. ఆ రెండు భాగాలకి రెండు శక్తులు, ఒక డయాగ్నైజేషన్, ఇంకో ట్రీట్మెంట్. అంటే డయాగ్నైజ్ ఎలా చేయాలి? సత్యమే చెప్పాలి తప్ప అసత్యం చెప్పకూడదు. అందుకే డయాగ్నైజ్ డిపార్ట్మెంట్ నా సత్య, నా అసత్య. అంటే లేనిది చెప్పకుండా ఉన్నది చెప్పడానికి నా సత్య పేరు చూడండి. దస్రా, దస్రా అంటే చీల్చి చెండాట, క్యూర్, క్యూర్. దస్రా అంటే క్యూర్, ట్రీట్మెంట్. నా సత్య డయాగ్నైజేషన్. ఇప్పుడు నా సత్య దస్రా అశ్విని దేవతలు చూసారా? కనుక నా సత్య దస్రా, అదే అశ్వినవు. వాళ్ళిద్దరూ సూర్యకిరణాల్లో ఉండే రోగాహరణ శక్తులు. ఇప్పటి వరకు అందరూ ఏరు దేవతలు, పితరో వసవసాధ్యాయశ్వినవు మరుతః. ఏడు ఏడు వాయుమండలాలు. ఏడు వాయుమండలాల గురించి కూడా మనకి సప్తస్కంధ సమీర బంధురా అని ప్రాచీన వాంగ్మయంలో కనబడుతుంది. సప్తస్కంధములు అంటే సెవెన్ లేయర్స్. మనం అనుకున్న వాతావరణ మండలం భాగములు చేస్తే ఏడు భాగాలు వస్తాయట. ఈ ఏడు భాగాల్లో సూర్యకిరణ శక్తి ప్రసరిస్తూ ఉంటుంది. ఈ ప్రసరించేటప్పుడు ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క రకంగా వాయుమండలం ఉంటుంది. ఇంకా రహస్యం ఏంటంటే ఆ ఏడు వాయుమండలాల్లో మళ్ళీ ఒక్కొక్క దానిలో సూక్ష్మ భాగాలు మరొక ఏడు ఉంటాయి. ఏడు అంటే ఏడు ఎన్ని? 49. వీళ్ళందరినీ కలిపితే మరుద్గణములు అంటారు. ఇక్కడ చిత్రం ఏంటంటే, సరే ప్రపంచంలో వాతావరణంలో ఏడు మండలాలు కదా, సరిగ్గా మూలాధార చక్రం నుంచి సహస్రారం వరకు మొత్తం ఏడు భాగములు అంతే కదా, ఆరు చక్రములు పైన సహస్రారం వరకు ఏడు. ఇందులోనే శ్వాస తిరుగుతోంది ప్రాణశక్తి, వాయుమండలం మనలో. ఈ ఏడు మనలో ఉన్న మరుద్మండలం. ఇందులో ఉన్నటువంటి ప్రాణశక్తి గణములే మరుద్గణములు. ఇది చూడండి, మనుహు, మనువులు. మనువులు అనబడే దేవతా వ్యవస్థ ఒకటి ఉంది. మనం వినుంటాం అసలు కాలం రోజు సంకల్పంలో చెప్పుకునేటప్పుడు శ్వేతవరాహ కల్పే అజ్యబ్రహ్మణ ద్వితీయ ప్రార్థే శ్వేతక వరాహ కల్పే. ఇదంటే టైం అండి. అజ్యబ్రహ్మణ అంటే ఇవాల్టి బ్రహ్మట, అద్య ఆద్య కాదు, అజ్యబ్రహ్మణ ఇప్పటి బ్రహ్మ. ఇప్పటి బ్రహ్మ అంటే ఇప్పటికి అందరు బ్రహ్మలు ఎవరు మనకు తెలియదు. వెళ్ళిపోయిన బ్రహ్మల సృష్టి ఇప్పుడు లేదు, ఇప్పటి బ్రహ్మగారి సృష్టి ఇప్పుడుంది. ఆ బ్రహ్మగారి కల్పం పేరు శ్వేతవరాహ కల్పం. ఒక సైన్స్ డెవలప్ అయిన సృష్టి ఎప్పుడు ప్రారంభమైంది అని చెప్పాలి అంటే శ్వేతవరాహ కల్పం యొక్క ప్రారంభాన్ని చెప్పగలదు, కానీ ఇదివరకటి కల్పాలని చెప్పలేదు. ఆ కల్పాలను లయించిపోయి శ్వేతవరాహ కల్పం నుంచి ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాలు గడిచి ఉంటాయి? సరిగ్గా దాదాపు 2 కోట్ల సంవత్సరములు రాసి ఉంటుంది ఖచ్చితంగా. అందులో ఇప్పుడు బ్రహ్మగారు 50వ పళ్ళలో పడ్డారట. ఆయన 100 కల్పాలు జరిగితే ఆయన కాలం పూర్తవుతుంది. అందులో ఇప్పుడు నడుస్తున్న శ్వేతవరాహ కల్పం వచ్చినప్పటికీ బ్రహ్మగారు 50వ పళ్ళలో పడ్డారు. అందుకే ద్వితీయ పరార్ధే, అందులో శ్వేతవరాహ కల్పం. ఈ శ్వేతవరాహ కల్పం వచ్చి ఎంతకాలమైందో లెక్క ఉందండి. మనం చెప్పాం 2 కోట్లని, కానీ అంతరిక్ష పరిశోధనా సంస్థలు భూమి పుట్టి ఎంతకాలమైందో లెక్క కట్టి చెప్పే సుమారు 2 కోట్ల సంవత్సరములని సైన్స్ చెప్తోంది. చూడండి ఎంత ఖచ్చితంగా అతికిందో పరిశీలించండి. ఇక్కడ మన పంచాంగ గణనానికి దీనికి ఎంతకీ సరిపోయింది. అందుకే గ్రీక్కి చెందిన కీరో అనే ఆస్ట్రోఫిజిసిస్ట్ ఆయన ఒక మాట చెప్పాడు. ఏమనంటే, కాలం గురించి ఖచ్చితమైన లెక్క చెప్పడంలో ఈ భూమి మీద భారతీయ వేద విజ్ఞానం మాత్రమే గొప్పది అని చెప్పాడు. ఇక్కడ ఇంకా మీకు తెలియాలంటే ఇంటర్నెట్లో ఈ మధ్యకాలంలో ప్రొఫెసర్ గ్రెక్ అనే ఆయన అబౌట్ ది 6000 ఇయర్స్ బ్యారియర్ అని ఒక అత్యద్భుతమైన ఆర్టికల్ రాశాడండి, చాలా పెద్దది. అబౌ ది 6000 ఇయర్స్ బ్యారియర్, అందులో ఆయన రచించినదంతా కూడా మన కల్పములు, మన్వంతరాలు, మహాయుగాలు, యుగాల లెక్క ఎంత ఎక్యురేట్, అంత సైంటిఫిక్గా రుజువు చేసి రాశాడు అని మన ఋషులకు దండం పెట్టాడు ఆ మహానుభావుడు. కనుకనే కాలగణంలో ఎంత విశేషం, నక్షత్రగణంలో ఎంత విశేషం. అలాగే ఇప్పుడు నడుస్తున్నది ఏంటి? శ్వేతవరాహ కల్పం మన్వంతరం, వైవస్వత మన్వంతరం. ఎలా లెక్క కడతారయ్యా అంటే సంవత్సరాల లెక్క అందరికీ తెలుసు కదా. ఇలా లెక్క కట్టుకుంటూ వెళ్తే మనకు మొత్తంగా ఇప్పుడు 4 యుగాలు, కృత, త్రేత, ద్వాపర, కలి. దీనికి ఒక మహాయుగం అంటారు. ఇలాంటి మహాయుగాలు 71 అయితే ఒక మన్వంతరం, ఇలాంటి 14 అయితే ఒక కల్పం. ఇప్పుడు మనం మొత్తం 14 మన్వంతరాల్లో 7వ మన్వంతరం ఉన్నాం. లెక్క కూడా ఇచ్చాడండి 7వ మన్వంతరం, వైవస్వత మన్వంతరం.
రాబోయే మన్వంతరాల మనువులు కూడా సిద్ధంగా ఉన్నారు. ఆ టైంకి బ్రహ్మగారి యొక్క సృష్టి విస్తార కార్యక్రమంలో వీళ్ళు కూడా ప్రధానమైన శక్తులు, మనువులు 14 మంది. మొదటివాడు స్వయంభూ మనువు, రెండోవాడు స్వారుచిష్యుడు, తర్వాత రైవతుడు, తామసుడు, ఇలా వస్తూ వస్తూ వైవస్వరుడు దాకా వచ్చాం. తర్వాత సావర్ణి, మేరు సావర్ణి, దక్ష సావర్ణి, బ్రహ్మ సావర్ణి, ఇలా చాలా మొత్తం 14 మంది మనువులు. ఈ మనువులు అఖండమైన ఈశ్వర శక్తి స్వరూపాలే కనుక 14 మంది మనువులకు నమస్కారము అన్నారు. ఇప్పుడు మనువులు అంటే ఏంటో కొంచెం ఆలోచిద్దాం. మన పేరు మానవులు కదా, మనువు నుంచే మానవులు వచ్చింది. మాన్యుస్క్రిప్ట్ అని విన్నారు ఎప్పుడైనా? మాన్యుస్క్రిప్ట్ అంటే ఏమిటి? లిఖితంగా లభించే పత్రం. కానీ మాన్యుస్క్రిప్ట్ పేరు ఎలా వచ్చిందో తెలుసా? మొట్టమొదటి లిఖిత పత్రం భారతదేశంలో పరిశోధిస్తే వాళ్ళకి మనుస్మృతి లిఖిత పత్రికగా దొరికింది కనుక అప్పటి నుంచి మాన్యుస్క్రిప్ట్ అని పేరు పెట్టారు. ఇది ఒక విశేషమైన అంశం. ఇప్పుడు మను అనే శబ్దం ఎలా వచ్చిందంటే మన అవబోధని అనే ధాతువు ప్రకారం ఆలోచనా శక్తి పేరు మను అన్నారు. ఇక్కడ మను అంటే ఆలోచనా శక్తి. అందుకే సృష్టిలో ఇతర జంతువుల కంటే ఆలోచనాశక్తి గొప్పగా కలిగిన వాడు కనుక మనకి మానవ అని పేరు వచ్చింది. ఇప్పుడు తెలిసింది కదా. కనుక మను అంటే 14 మంది మనువులని పేరే కాకుండా ఆలోచనాశక్తిని కలిగించే సూర్యకిరణాలలో ఉన్న సౌరశక్తి విశేషాలు ఇది ఇక్కడ. కనుక మనువు అంటే ఆలోచనాశక్తిని కలిగించే స్వరూపాలు. అందుకే ఆదిత్య ఉదయం జాగ్రత్తగా చదివితే ఇంద్రియాలు బాగుంటాయి, ఆలోచనాశక్తి బాగుంటుంది, అక్కడున్న దేవతలతో ఆ శక్తి కనెక్ట్ అవుతుంది. పితృదేవతల శక్తి, వసువుల శక్తి, సాధ్యుల శక్తి, అశ్విని దేవతల శక్తి, మరుత్తుల శక్తి అయింది మనువుల శక్తిని. ఇప్పుడు మనం వివరించుకున్నాం కనుక బుద్ధిశక్తిని, ఆలోచనాశక్తిని ప్రేరేపించే సూర్యకిరణ శక్తి విశేషాలే మనువులు. ఇది మను శబ్దానికి మన అర్థం. ఇదే విశ్వకర్మ మను స్పష్ట స్థవిష్ట స్థవిరో ధ్రువ ఎక్కడ విన్నట్టుంది కదా విష్ణు శాస్త్రం. చూడండి మొత్తం. అందుకే విష్ణు శాస్త్రం ప్రతి నామానికి సూర్యుడి పరంగా అర్థం చెప్పచ్చు. దేవతల వ్యవస్థ పూర్తయిపోయిందండి ఇంచుమించు. ఇప్పుడు ప్రకృతి యందు వాళ్ళ ప్రవర్తన ఎలా ఉందో చూపిస్తున్నాడు తర్వాత నామాలు. ఎంత ఔచిత్యం చూశారా, ఒక్కటి ఒకటి ఏష అని చెప్తూ అలా ముందు సర్వదేవతలను ఒక దగ్గర తెచ్చిపెడుతున్నాడు. తర్వాత విశేషంలో వాయు వన్ని ప్రజా ప్రాణా ఋతుకర్త ప్రభాకర. తర్వాత అన్నమాట ఈయన వాయువు అన్నాడు. ఇక్కడ మరుత అన్నప్పుడు ప్రాణశక్తి వాయువులు వేరే చెప్పారు, ఇక్కడ వాయు అనే శబ్దానికి అర్థం ఏంటంటే వీచే శక్తి కలది అని అర్థం. ఇక్కడ గాలి వీచుతుంది, అందుకని ప్రాణశక్తి అలా వీచదు కదా. కానీ ప్రాణశక్తి అన్నప్పుడు మరుత్తులు సరిపోయాయి. కానీ వీచేటటువంటి గాలి విశేషమును వాయు అన్నారు ఇక్కడ. ఇక వన్ని, వన్ని అంటే వహతీతి ఇది వన్ని అంటే అగ్నిస్వరూప అని అర్థం. ముఖ్యంగా ఇక్కడ వన్ని అన్నప్పుడు మనం తెలుసుకోవాల్సింది యజ్ఞమునందు వాడబడే అగ్నిహోత్రుడు. ఈయన్ని వన్ని అనాలి. నువ్వు ఇచ్చిన హవిస్సుల్ని వహిస్తాడు కనుక వన్ని. ఇది కానీ అగ్నిహోత్ర స్వరూపుడు, యజ్ఞాగ్ని స్వరూపుడు వాయుర్వన్నిహి. లేదా వాయువు అగ్ని రెండు ఆయన రూపములే అన్నాడు. మన శరీరంలో ప్రాణశక్తి వేడిమి రూపంలో వాయువు రూపంలో ఉంటుంది, అంటే ఊపిరి వేడిమి, దాని నుంచి శబ్దం పుడుతుందిట. ఇది ఒక రహస్యం అండి. నాదం, శబ్దం అంటే నాదం కదా. నాదం అనే మాట ఎందుకు వచ్చిందో శాస్త్రం చెప్తూ నకారో ప్రాణనామేనం దకార మనలం విదుహు అంది. నా అనేది ప్రాణశక్తి అంటే వాయువు, దా అనేది అగ్నిశక్తి, ఈ రెండు కలిస్తే శబ్దం పుడుతుందిట. అదొక రహస్యమైన విషయం. నా దమ్ ఈ మాట త్యాగయ్య ఒక కీర్తనలో చెప్తాడు. ప్రాణ అనల సంయోగముచే ప్రణవనాదము సప్తస్వరములై బరిగే అన్నాడు. ఇక్కడ శబ్దం పుట్టడానికి వాయువు అన్నీ కారణం, సంగీతమే కాదు. మన నోటంటే ఒక శబ్దం వచ్చిందన్న ఈ రెండింటి కారణంగానే అన్నారు ఇక్కడ. అందుకే రెండింటి వల్లే ఆఖరికి ఆవలించామన్నా లోపల వాయువు అగ్ని వల్లనే. వాయుర్వన్నిహి వారే ప్రజా ప్రాణ. తర్వాత చూడండి ఇక్కడ మళ్ళీ ప్రాణశక్తి ఆ రూపములుగా సంచరిస్తుంది. ఎవరికి? ప్రజా ప్రాణ అందరికీ. అదే సూర్యుడు అంటే సోర్స్ ఆఫ్ లైఫ్ ఎనర్జీ. సైన్స్ అంటున్న మాట నేను అనట్లేదు, వేదం ఏనాడు అన్నమాట. ఎందుకంటే ప్రశ్నోపనిషత్తులో మంత్రం ఉంది ఆదిత్యోహవై ప్రాణ. ఇది ప్రశ్నోపనిషత్తుల మంత్రం. ఆదిత్యుడే ప్రాణము స్పష్టంగా చెప్తున్నారు చూడండి. ఆదిత్యుడు ప్రాణస్వరూపుడు, అందుకే ప్రాణములను రక్షించే శక్తి సూర్యంలో ఉంది. ప్రాణములకు వేదములో గయ అని పేరు. గయాన్ త్రాయతే ఇది గాయత్రి, అంటే ప్రాణములను రక్షించే శక్తి సూర్యుల్లో ఉన్న ప్రాణరక్షణ శక్తే గాయత్రీదేవి. కానీ సూర్యుడు ప్రాణస్వరూపుడు, సృష్టిలో ఎవరికైనా ప్రాణశక్తి సూర్యుడి నుంచే లభిస్తున్నది. ఇది విజ్ఞాన శాస్త్రం చెప్తున్నదే, దీనిలో మనం గ్రహిస్తున్నాం ఇక్కడ. అంటే సూర్యకిరణాలు ఉన్న వాయు వన్య రూపమైన తేజస్సే ప్రజలందరికీ అంటే సర్వజీవులకి ప్రాణమిస్తోంది. కనుక మనలో ప్రాణరూపంగా ఉండేవాడు సూర్యభగవానుడే. అందుకే సూర్యుడు ప్రాణస్వరుడు నమస్కరిస్తూ ఋతుకర్త ప్రభాకర, ఆయన ఋతుకర్త, ఋతువులు ఏర్పరుస్తున్నాడు.
సూర్యుని వల్లనే ఋతువులు ఏర్పడుతున్నాయని మనందరికీ తెలుసు. ఎందుకంటే భూమి తనలో తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరిగేటప్పుడు ఉండే దూరం బట్టి ఋతువులు ఏర్పడుతున్నాయి. ఆ దూరం ఎవరు నిర్ణయిస్తున్నారు? సూర్యుని యొక్క ఆకర్షణ శక్తి బట్టి ఆ దూరం నిర్ణయింపబడుతుంది. ఈ ఆకర్షణ శక్తి ఎవరు పెట్టారు? ఎవరు పెట్టారని గ్రహములన్నీ వాటి కక్షలో అవి తిరుగుతున్నాయి. అలా అన్ని గ్రహాలు వాటి కక్షలలో అవి తిరుగుతున్నాయంటే ఆ కక్షలలో ఉంచిన వారెవరు, నడిపేవారెవరు? ఆ ఆకర్షణ శక్తి ఏదో ఆలోచించండి. ఆ పరమాత్మ యొక్క ఆకర్షణ శక్తి సూర్యమండలము ద్వారా గ్రహాదులను వాటిలో పెట్టి నడుపుతున్నాయి. ఆ కర్షణ శక్తి పేరే కృష్ణ. కృష్ణుడు అంటే విశ్వంలో గ్రహ నక్షత్రాలను పట్టి నడిపే వ్యాపించిన నారాయణ యొక్క శక్తియే. కనుక కృష్ణుడికే సూర్యుడని పేరు, సూర్యుడికే కృష్ణుడని పేరు. ఉధృతాసిహి వైదేవి కృష్ణేన శతబాహున, వేదమంత్రం చెప్తోంది, ఓ భూదేవి నువ్వు అనంత బాహువులు కలిగిన కృష్ణుడి నిన్ను మోస్తున్నాడమ్మా అన్నాడు. దీని అర్థమేంటి? సూర్యుని ఆకర్షణ శక్తే భూమిని పట్టి నిలుపుతోంది. అది దీని యొక్క అంతరార్థం. వేదం ఎంత గొప్పగా చెప్పింది, కృష్ణ అంటే కర్షక, ఆకర్షక, కర్షక శక్తి. అది విష్ణువు యొక్క పేరు. ఆయనే భూమి మీద రూపం ధరించి అవతరించాడు, అది వేరే విషయం. అలా స్వామి నడుపుతున్నాడు. అలా భూమి యందు ఆ దూరం బట్టి ఋతువులు ఏర్పడుతున్నాయి. అందుకే ఎప్పుడు సూర్యుడు ఒక్కలా ఉంటే మన బతుకు ఏమైపోతుంది? ఎంత చక్కగా ఋతువులు ఏర్పరిచాడు. ఒక్కొక్క ఋతువులో ఒక్కొక్క అందం, ఒక్కొక్క ప్రయోజనం, ఒక్కొక్క అద్భుతం. అహ సంవత్సరో వ్యాళహ, సంవత్సర రూపుడు సూర్య భగవానుడు. ఆయన సంపూర్ణమైన స్వరూపం సంవత్సరమంతా కలిపితే. అందుకే సంవత్సరమే అత్యంత ప్రధానంగా వేదమాత చెప్తోంది. శివానస్సంతు వార్షికీ, అంటే ఈ సంవత్సరంలో వచ్చే మార్పులు మనకు శుభం కలుగ్గాక. కాలములో మార్పులన్నీ దేనియందు సంపూర్ణముగా వసిస్తాయో అది సంవత్సరం. ఈ సంవత్సరం అంతా సూర్యుని స్వరూపం. అందుకే ఋతుకర్త, ఋతువులు కలిగించువాడు. సంవత్సర స్వరూపుడుగా సూర్యుని చెప్తే ఏ ఋతువుకి సూర్యుడు ఏ పేరుతో ఉన్నాడు కూడా చెప్తున్నారు ఇక్కడ. వేద సహాయంతో తెలుసుకుందాం. ఆ దేవతను నమస్కారం చేద్దాం. వసంతానికి అగ్ని, గ్రీష్మానికి ఇంద్రుడు, వర్ష ఋతువుకి విశ్వే దేవతలు, శరదృతువుకి మిత్రావరుణులు. వేదం ప్రకారంగా హేమంత శిశిరాలు కలిపి ఒకటని చెప్తారు, దాని బృహస్పతి. అంటే సూర్యశక్తి ఆ ఋతువులు ఏందో ఆ పేర్లతో చెప్పబడుతున్నది ఇక్కడ. కనుక ఋతువుల రూపంగా అనుగ్రహించే స్వామికి నమస్కారము. ప్రభాకర, తర్వాత నామం ఇది. ప్రభాకర అంటే భా అంటే కాంతి, ప్ర అంటే గొప్ప, గొప్ప కాంతిని కలిగించువాడు. అది కాదు, ప్రభాకర అంటే గొప్ప కాంతిని కలిగించుతున్నవాడు మాత్రమే కాదు, ఇందులో మరొక అర్థం ఉంది. గొప్పగా రాణించడమే ప్రభా. తన భక్తులని భగవానుడు గొప్పగా రాణించేటట్టు చేస్తాడు కనుక ప్రభాకర. ఈ అర్థంతో నమస్కరించండి, తప్పకుండా రాణిస్తాం మనం అందరికీ. సర్వదేవాత్మకో హేష తేజస్వి రశ్మి భావన ఏష దేవాసురగణాల్లోకాన్ పాతి గభస్తిభి ఏష బ్రహ్మాచ విష్ణుశ్చ శివస్కంద ప్రజాపతి మహేంద్రో ధనదక్కాలో యమస్సోమో యపాంపతి పితరో వసవస్సాద్యాహ్యశ్వినౌ మరుతో మనుః వాయుర్వన్ని ప్రజా ప్రాణా ఋతుకర్త ప్రభాకర.